ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంట్ బషీరాబాద్ మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో నాలుగవ విడత పల్లె ప్రగతి ప్రణాళిక గురించి 36 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు మరియు ఎంపీటీసీలకు ఈరోజు అవగాహన సదస్సు కల్పించారు. జూలై 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు పల్లె ప్రణాళిక కొనసాగుతుందని అవగాహన కల్పించిన ఎంపీడీఓ రమేష్, ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ, సర్పంచులు, ఎంపీటీసీలు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇప్పుడు దీన్ని పవర్ డే అని చెప్పేసి సెకండ్ రోజు పవర్ డే అంటే ఇది పూర్తిగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుని చేయాల్సినటువంటి పనులు. ఈ లూజ్ వైరింగ్ కానీ, తర్వాత వంగిపోయిన స్తంభాలు, రస్టెడ్ పోల్స్ కానీ, తర్వాత హై టెన్షన్ వైర్స్ ఏమన్నా ఇళ్ల మీద చూస్తే వాటిని రెక్టిఫై చేయడం కానీ, ఈ వర్క్స్ అన్ని కూడా చేయాల్సి ఉంటుంది. అడిషనల్ బిడ్ సార్ గారికి మరియు ఎంపీఓ గారికి, వైస్ ఎంపీ గారికి, ఈ కార్యక్రమం తెలియజేసిన మండల సర్పంచస్ మరియు ఎంపీటీసీ అందరికి మరియు సెక్రటరీస్ అందరికి మరియు మండల ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసే విధంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన పల్లె ప్రగతి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇప్పుడు మనం పల్లె ప్రగతి ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మనం అందరం కూడా మా ప్రతి విలేజ్లో కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్, ఈరోజు మనం జూలై 1 నుంచి జూలై 10 వరకు ప్రతి డే ఒక ఆల్ డిపార్ట్మెంట్ నుంచి అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంపీటీసీ సర్పంచ్ అందరూ కూడా ఈ గ్రామంలో ప్రతి వాడా పెట్టి ఏ వాడలో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు రాసుకుంటే ఇమీడియట్గా కూడా ఆఫీసర్స్ అందరూ కూడా అవి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం మళ్ళీ జరగదు. లాస్ట్ టైం కూడా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా మేము పల్లె ప్రగతి ప్రోగ్రామ్స్లో చాలా విలేజెస్ విజిట్ చేయడం జరిగింది. ఆ విలేజెస్లో చాలా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా కలెక్టర్ మేడం సహకారం మరియు అందరు ఆఫీసర్ సహకారంతో అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా అది ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మరి ఇటువంటి అవకాశం మీకు రాదు. ఎందుకంటే లాస్ట్ టైం అంత ప్రోగ్రామ్ అయిన తర్వాత చాలా విలేజెస్లో ఎలక్ట్రికల్ పోల్స్ అవసరం.